ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. ఆ మాట పాపం తెలుగులో ఉంది కాబట్టి చదువుకోలేదనుకుంటా రాహుల్ గాంధీ. అందుకనే అమెరికా వెళ్ళి భారత్ మీద విషం చిమ్ముతున్నాడు. చివరికి ఏ స్థాయిలో అంటే ఇక్కడ ఏ మతం స్వేచ్ఛగా లేదు, సిక్కులు స్థిరస్థానం ధరించలేకపోతున్నారు, క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు, ముస్లింలు ఇబ్బంది పడుతున్నారంటే దారుణమైనటువంటి కారు కోతలు కూసుకొచ్చినటువంటి సందర్భం. అట్లాంటి పదం వాడకూడదు మామూలుగా అయితే. కానీ అంత అసహ్యకరమైన మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని గురించి ప్రస్తావించేటప్పుడు అలాంటి పదం వాడకపోతే ఇంకేం వాడాలో నాకు కూడా అర్థం కాలేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికాలో ఉన్నటువంటి మీడియాకే అసహ్యం పుట్టింది, విసుగెత్తింది. అందుకే శాన్ ఫ్రాన్సిస్కోకి సంబంధించినటువంటి ఒక న్యూస్ పేపర్ రాసినటువంటి హెడ్డింగ్ ఇది. ఏంటయ్యా అంటే అమెరికన్స్ ఆర్ ఆస్కింగ్ ఈజ్ రాహుల్ ఫ్రమ్ ఇండియా ఆర్ పాకిస్తాన్. అమెరికాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కార్యక్రమాలకు అటెండ్ అయిన వాళ్ళు రాహుల్ గాంధీ భారతదేశం నుంచి వచ్చాడా పాకిస్తాన్ నుంచి వచ్చాడా అని అడుగుతున్నారట. అంటే పాకిస్తానోడు భారత్ మీద ఎలాంటి విషం చిమ్ముతాడో, పాకిస్తానోడికి భారతదేశం మీద ఎట్లాంటి కామెంట్లు ఉంటాయో, అదే కామెంట్లు రాహుల్ గాంధీ నోటి వెంట వస్తున్నటువంటి వేళ నిలదీస్తున్నది అమెరికన్ మీడియా కూడా. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.